కార్యము మన జీవితంలో ఒక ఆశ్చర్యకారం జరగాలంటే, ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ద బెస్ట్ థింగ్ ఫ్రమ్ గాడ్, గాడ్ ఆస్క్ అస్ టు వెయిట్. అంతే కదా వాక్యము దీంతో ముగించొచ్చా? అంటే దాన్ని ధ్యానిస్తే నిజంగా శ్రేష్టమైనది పొందుకోవాలంటే నిజంగా వేచి ఉంటేనే మనం అది పొందుకోగలుగుతాం. మనందరికీ ఈ లైఫ్ ప్రిన్సిపల్స్ తెలుసు, ఇవన్నీ తెలుసు, కానీ నిజంగా మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎంతమంది అవునయ్యా నువ్వు ఇది నా మంచికి నువ్వు నన్ను వేచి ఉండమంటున్నావు అని చెప్పగలిగే జీవితం ఉందా? ఈరోజు మీరు చాలామంది మీలో అలసిపోయి ఉన్నారు, ఫ్రస్ట్రేషన్తో ఉన్నారేమో, ఇంకెంతకాలం వేచి ఉండాలి, దేవుడికి నేను ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే, చాలామంది దగ్గర నుంచి వచ్చే ప్రశ్నలు లేకపోతే వాళ్ళు ఇచ్చే రిమార్క్స్ ఏంటిదంటే ఇంకా చాలే నేను వేచి ఉంటాం వ్యర్థం, ఎందుకంటే నేను 7 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, లేకపోతే 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, కొంతమంది అయితే 1 నెల నుండి ప్రార్థన చేస్తున్నా ఇంకా ఏం జవాబు రావట్లేదు అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని ఉద్దేశము, ఐ మీన్ హీ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్, దేవుడికి మొదటి నుండి అంతం ఎలాగుంటుందో తెలుసు కాబట్టి ఆయనకి సమయము లేకపోతే మనం అనుకునే సమయంలో రావటంలో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ గాడ్ కదండి. సో ఈరోజు మీరు ఎవరైనా ఫ్రస్ట్రేషన్లో లేకపోతే ఇంకా అలసిపోయిన స్థితిలో అసలు ఎందుకు దేవుడు నన్ను వేచి ఉండమంటున్నాడు, ఇంకెంతకాలం నేను ఇలాగ వేచి ఉండాలి, ఇంకెంతకాలము అని ఇటువంటి ప్రశ్నతో ఉంటే దేవుడు మీతోటి మాట్లాడదలుచుకున్నాడు. ఒకటి ఏంటిదంటే దేవుడు ఎందుకు మనల్ని వేచి ఉండమంటాడంటే హీ వాంట్స్ అస్ టు ఎక్స్పెక్టేషన్ ఎదురు చూపు. ఇంకొకటి నిరీక్షణ. హీ వాంట్స్ అస్ టు హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్ అండ్ అ హోప్. అంటే ఒకవైపు ఏమో దేవుని దగ్గర నుండి నేను పొందుకుంటాను అనే ఎక్స్పెక్టేషన్, నేను ప్రార్థిస్తే నేను తప్పకుండా పొందుకుంటాను, నేను అడుగుతే నేను తప్పకుండా పొందుకుంటాను, ఎందుకంటే మన దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు. ఇప్పుడే చదవం కదా, ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, అనుదినము నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. హీ వాంట్స్ అస్ టు హ్యావ్ ద బెస్ట్. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఎదురు చూడండి, అడిగిన వెంటనే పొందుకోవాలని, ఆశించిన వెంటనే పొందుకోవాలని, ఇప్పటికిప్పుడే జరగాలని. ఇటువంటి మనం ఇటువంటి ఈ తరంలో ఉన్నాం కదండి, ఎక్కడ చూసినా ఇన్స్టెంట్, ఎవ్రీథింగ్ వీ వాంట్ ఇమ్మీడియట్లీ. మనకున్న గ్యాడ్జెట్స్ కానీ అన్నీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఏంటి, మీరు ఇంత టైం వెయిట్ చేయనక్కర్లేదు, లేకపోతే ఇంతకాలం వెయిట్ చేయనక్కర్లేదు, ఏదైనా. కానీ పూర్వకాలంలో అలాగ లేదు కదా, ఏదైనా వేచి ఉండాలి ఫ్రమ్ ద స్క్రాచ్. ఇప్పుడు వంట చేయాలంటే రెడీ టు కుక్ మీల్స్ ఉంటాయి, అన్నీ రెడీ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. వీ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ మోర్ టైం, 5 మినిట్స్ కూడా మనము కేటాయించలేకపోతున్నాం. పూర్వకాలంలో అయితే మొదటి నుండి దంచి పొడి చేసి దాన్ని చేసి ఇది చేసి అది చేసి అలాగ చేసేవారు, కానీ ఇప్పుడు మనకు అటువంటి సమస్య లేదు కదా. అందుకనే ఇంకా ఇప్పుడు 1 మినిట్ అయినా కూడా 1 మినిట్ పడుతుందా అన్నట్టు ఉంటాం కదా మనము, లేకపోతే 5 మినిట్స్ పడుతుంది ఈ మీల్ లేకపోతే ఈ ఇది చేయాలంటే, అంటే 5 మినిట్స్ పడుతుంది అంత టైం లేదే అని అనుకుంటా ఉంటాం. ఒక్క నిమిషం అండి, చెక్. యా, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సో ఎదురు చూసే జీవితము, నిరీక్షణ కలిగిన జీవితము, ఈ ఎదురు చూసే సమయంలో, ఈ వేచి ఉన్న సమయంలో వాట్ డస్ గాడ్ వాంట్ అస్ టు డూ? అందరికీ ఈ ప్రశ్నకి సమాధానము తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పమంటున్నాడు ఏంటిదంటే వేచి ఉండమంటున్నారు, కరెక్టే వేచి ఉండమంటున్నాడు దేవుడు, కరెక్టే. కానీ ఆ వేచి ఉండే సమయంలో వాట్ డూ వాంట్ మీ టు డూ, నేను ఏం చేయాలి అంటే దేవుడు అంటున్నాడు బీ కమిటెడ్, కనెక్టెడ్ అండ్ దేవునికి దగ్గరగా కమిటెడ్ అయ్యి, ఇంకా దేవుడే నాకు సహాయం చేస్తాడనే గొప్ప ధైర్యము, బీ కమిటెడ్ అండ్ కనెక్టెడ్, బీ కనెక్టెడ్ టు గాడ్. ఆ సమయంలోనే, ఇంకా ఈ వేచి ఉండే సమయంలోనే మనము దేవునికి ఇంకా దగ్గరగా జీవిస్తాం. అనుభవపూర్వకంగా చెప్తాను, ఎప్పుడైతే నేను దేవుడు ఇది దయచేస్తాడు అన్నప్పుడు వేచి ఉండమన్నాడు అప్పుడు. ఆ సమయంలో వేచి ఉన్న సమయంలో దేవునికి దగ్గరైనంతగా ఇంకెప్పుడు నా జీవితంలో దగ్గర రావలేదు, ఎందుకంటే ఆ సమయంలో దేవుడు ఏమంటాడంటే నా దగ్గరికి రా, నాతో సహవాసం కలిగి ఉండు, నాతో సంభాషణ చెయ్యి, స్పెండ్ టైమ్ విత్ మీ. ఎందుకంటే ఆ టైంలో హీ వాంట్స్ అస్ టు బి కమిటెడ్ టు హిమ్, కనెక్టెడ్ టు హిమ్, ఆయనతో హీ హ్యావ్ టు బి బౌండ్ టు హిమ్, ఆయనతో కట్టబడి ఉండాలి మనం. అంతే కదండి వేచి ఉండే సమయం. వెయిటింగ్ ఈజ్ అ గుడ్ థింగ్. మనకి చాలామందికి వేచి ఉండటము ఏదో
పెద్ద భారము సమస్య అయిపోయింది, కానీ వేచి ఉండటం మంచిది అని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడే రాస్తుంది కదండి 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు, యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది, కనిపెట్టుట మంచిది అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లేదు, లేకపోతే లోకం చెప్పట్లేదు, కానీ దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే కనిపెట్టుట మంచిది. యు హ్యావ్ టు వెయిట్. కనిపెట్టుట మంచిది, ఇట్స్ గుడ్ ఫర్ యూ. వై ఇస్ ఇట్ గుడ్ ఫర్ యూ? ఎందుకంటే మనము మనకిచ్చే తర్బీదు దేవుడు ఆ సమయంలో, ద ట్రైనింగ్ దట్ గాడ్ గివ్స్ అస్ ఇన్ దట్ మోమెంట్, ఆ వెయిటింగ్ పీరియడ్లో ఇంకెప్పుడు మనం పొందుకోము.